హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నా బోయిన ఫ్రమ్ లంగావి. ఈరోజు మన లాస్ట్ డే ఇన్ లంకావి. చూస్తున్నారు కదా ఈ బీచ్కి బాయ్ చెప్పాలి. 2 డేస్ మస్త్ ఎంజాయ్ చేసి ఉండే. ఐ హోప్ లంగావి వీడియోలు మీకు నచ్చినాయి అనుకుంటా. సో ఈరోజు ప్లాన్ ఏంది అని అంటే, లైక్ లంగావిలో మనకు ఆ ఫేమస్ ఏదైతే స్కై బ్రిడ్జ్ ఉంటుందో అది 2 వీక్స్ క్లోజ్ అన్నారు. మేము వచ్చిన రోజే మేము షాక్ అయినాం. మెయిన్ అది చూడడానికి వచ్చి ఉండే మన బిల్లా మూవీలో ఉంటుంది కదా, బట్ ఇప్పుడు అది క్లోజ్ అనే వరకు ఏం చేయాలో అర్థం కాలేదు. మనం లాస్ట్ వీడియో చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది. సన్సెట్ క్రూజ్కి వెళ్ళినాము, నైట్ లైఫ్ది ఒక వీడియో చేసిన. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే, మేజర్ అట్రాక్షన్ వచ్చేసి ప్లేసెస్ ఉన్నాయి, చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. అవి కాకుండా మీకు వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. దాంతోపాటు మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయవలసిన యాక్టివిటీ వచ్చేసి మ్యాంగ్రోవ్ బోటింగ్ ఉంది ఇక్కడ. సో దానికైతే వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అదైతే మస్ట్ అండ్ షుడ్ చేయాలని చెప్పారు చాలామంది. సో ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసేసినాము, బీచ్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా వెళ్ళిపోదాము. ఓవరాల్గా చూసుకుంటే బాగానే అనిపించింది ప్లేసు. చెక్అవుట్ చేసేసినాము అండ్ మన క్యాబ్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తుండే మన కోసము. మన రిసార్ట్లో పూల్ ఉంది కానీ అసలు మనం దాని లోపలికి కూడా అడుగు పెట్టలేదు. ఈ రోడ్డు కూడా దాటి పోలేదు. ఏమో ఆ వైబ్ రాలేదు పూల్లోకి వెళ్ళడానికి, అంత టైం పోలేదు మనకు. బేసిక్గా వెదర్ ప్రెడిక్ట్ చేయలేము. ఇక్కడ ఒక అరగంట వర్షం పడుతుంది, ఒక అరగంట బీభత్సమైన ఎండ కొడుతుంది, అట్లా ఉంటుంది. మీరు దానికి రెడీ అయ్యి రావాలి. ఎండ ఉందంటే రోజంతా ఎండ ఉండదు, వర్షం పడుతుందంటే రోజంతా వర్షం పడదు. మార్నింగ్ ఒక 1 అవర్ అలా వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోతుంది. డిఫరెంట్గా ఉంది. కేరళలో కూడా అంతే ఉంది. మ్యాక్సిమం వచ్చేటప్పుడు ఒక అంబ్రెల్లా తెచ్చుకోండి, యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ లగేజ్ రూమ్లో అయితే మన లగేజ్ డ్రాప్ చేసేస్తున్నాము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చిన తర్వాత విల్ ప్లాన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. స్పేస్ అయితే చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు ఏమైనా అప్లోడింగ్స్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. లగేజ్ పెట్టేసినాము, వెళ్తున్నాము మన ఇండియన్ రెస్టారెంట్కి. మేబీ లాస్ట్ మీల్ ఇక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. బ్యాడ్ లక్, మన ఇండియన్ రెస్టారెంట్ క్లోజ్ ఉంది. నో బ్రేక్ఫాస్ట్ టుడే. నుంచి అరౌండ్ మనకు 40 మినిట్స్ ఉంటుంది అంటే డిస్టెన్స్ మ్యాంగ్రోవ్ పాయింట్. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కాస్ట్ ఎంత అయింది అనేది మిగిలింది అక్కడ చూద్దాం. వెదర్ కొంచెం ఇప్పుడిప్పుడే మళ్ళీ మారిపోయింది. ఇందాకనే మీకు చెప్పినాను కదా ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని, కొంచెం మళ్ళీ చినుకులు పడేలా ఉంది ఇప్పుడు. చూద్దాం, 40 మినిట్స్ అన్నాడు కదా, అదే పడుతుంది. 40 మినిట్స్ అన్నాడు కదా, అక్కడికి ఆడు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. వర్షం వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాము, ఎయిర్పోర్ట్ ముందు నుంచి వచ్చినాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంది. ఇందాక వస్తుంటే ఒక సర్కిల్ దగ్గర కనిపించింది, సౌత్ ఏషియాస్ ఫస్ట్ జియో పార్క్. ఈ నుంచి ఫ్లైట్ కూడా కనబడుతుంది చూడండి, ఎయిర్ ఏషియా. దోశ ఆర్డర్ చేసినాము, ఆనియన్ దోశ సేమ్ మనలాగానే సేమ్. హలో, సే హాయ్. సో ఇది హోటల్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మ్యాక్సిమం తమిళనాడు వాళ్ళే ఉన్నారు, ముస్లిం అన్న వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళంతా తమిళనాడు, మదురై, రామేశ్వరం, ఆ సరౌండింగ్స్ అంటే. నేను వాళ్ళని చూసి ఇక్కడ లోకల్ అనుకున్నా, బట్ లోకల్ కాదు. మ్యాక్సిమం ఇక్కడ తమిళ్ పీపుల్ ఉంటారు చాలా వరకు. మనకు నిన్న మనం వెళ్ళిన ఇండియన్ రెస్టారెంట్లో కూడా తమిళ్ పీపుల్ ఉన్నారు. ఆనియన్ దోశ తినేసాము, 3 దోశ తీసుకున్నాము, ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అరౌండ్ 30 రింగెట్స్ అయింది. కాఫీ కూడా తీసుకున్నాము, బాగుంది, డీసెంట్గా. రైట్, రీచ్ అయిపోయినాము మన మ్యాంగ్రోవ్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే ఫస్ట్ మనం ఈ ప్యాకేజీలు అవి తీసుకోవాలి కదా, ఒకసారి చూసి ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయి ఏంది అని. ఇందాక మీరు లొకేషన్ చూసారు కదా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అంట అది. మన క్యాబ్ డ్రైవర్ చెప్పిండు బాగుంటుంది, తీసి రికార్డ్ చేసుకోండి అని చూపెట్టండి. చాలా బాగుంది వెదర్ అయితే. కొంచెం లిటిల్ బిట్ వర్షం పడుతుంది, షూట్ ఎలా చేస్తాం ఏంటనే తెలియదు. కెమెరా తడిసిపోతే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుద్ది, బట్ ఐ ట్రై. సో వచ్చేసాము, ఇక్కడ చూసుకోవచ్చు దీనికి మ్యాంగ్రోవ్ టూరు. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈగల్ ఫీడింగ్, రివర్ క్రూజింగ్, క్రొకడైల్ కేవ్, ఫిష్ ఫీడింగ్, ఫిష్ ఫామ్ రెస్టారెంట్, ఇవన్నీ కవర్ అవుతాయంట. సో దానికి సంబంధించిన ప్లేసెస్, దానికి సంబంధించిన ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ ఉంది కదా, సో మనం ఇక్కడ స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ కవర్ చేసుకుంటాము. సో మాట్లాడుతున్నాము, చూడాలి ఎంత అవుతుంది ఏంటి అనేది. విచ్ వన్ ఈజ్ గుడ్ మాట్లాడేసినాము. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక బోర్డ్ సపరేట్గా తీసుకోవాలి, బేసిక్ బోర్డ్ సపరేట్గా తీసుకోవాలి అని అనుకుంటే 450 రింగెట్స్ స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ ప్యాకేజ్. దాంట్లో 4 పీపుల్ అకామిడేట్ చేయొచ్చు. మనం 3 వెళ్తున్నాము, 400కి ఇచ్చారు లాస్ట్. ఒకవేళ మనం షేరింగ్లో వెళ్తే మనకు ఒక 350 అవుతుంది, అంటే ఒక 50 రింగెట్స్ ఎక్కువ పెట్టి ప్రైవేట్ బోర్డ్ తీసుకొని వెళ్తున్నాము.
ఇప్పుడు మేజర్ మా టాస్క్ ఏంటంటే వాన పడుతుంది, వర్షంలో తడవకుండా మనం వచ్చేసింది. ఇక ఇది మన కంపెనీ ఏంది, ఆర్ఎంఎఫ్ లంకావి అడ్వెంచర్ ఇది అన్నట్టు. అండ్ మీకు డిఫరెంట్ మన బోట్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి. మనం వెళ్ళేది 450 రూపీస్ బోట్ కదా, అది కాకుండా ఇక్కడ మనకు 750 బోట్స్ ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, 750 బోట్స్, 450 బోట్స్, ఇవన్నీ ప్లేసెస్. ఇంకా ఇవన్నీ ప్లేసెస్ ఇక్కడ రాగానే మనకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమేమి చూపిస్తారు ఏంది అనేది. ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి అంతే, జామ్లోనో అంతే. ఇంకొక 20 మినిట్స్ వెయిటింగ్ టైం ఫర్ ద బీచ్. దిస్ వన్ తంజుంగ్రూ బీచ్, తంజుంగ్రూ బీచ్ తంజుంగ్రూ రిసార్ట్ హోటల్. అండ్ దెన్ దే హావ్ 1 ఇయర్ 1 టైం ఫెనోమెనా సెండ్ బావో ఓవర్ దేర్. సెండ్ బావో, yes ఓవర్ దేర్. ఇట్స్ లైక్ బ్లూ లైట్స్ థింగ్, ఆర్ యు కెన్ వాక్ ఫ్రమ్ హియర్ దిస్ బీచ్ అంటిల్ ద ఫ్రంట్ ఐలండ్. ఓకే ఓకే. వాటర్ విల్ డిక్రీస్, వాటర్ విల్ డిక్రీస్, yes వాటర్ డిక్రీస్. వెరీ వెరీ నైస్. ఓకే, మంచి బీచ్ అంట ఇది కూడా. టైం ఉంటే చూసుకోవచ్చు. బట్ నౌ రైనింగ్ ఆ నో రైనింగ్ నౌ రైనింగ్ నౌ 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 ఇట్స్ రైనింగ్. ఇఫ్ నాట్ రైనింగ్ యు కెన్ గో, yes yes ఓవర్ దేర్. అండ్ మనం ఇక్కడ మంకీస్ కి ఫీడ్ చేయాలంటే అక్కడ బనానాస్ ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు అంట. ఇది మెయిన్ ఎంట్రీ. అండ్ ఇక్కడ మనకు స్టాల్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళే ముందు ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇదే పాయింట్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఏం దొరకవు, ముందే చెప్పారు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ అయితే ఉంటాయి, మనం ఎవరి దగ్గర టికెట్ కొన్నామో వాళ్ళ దగ్గరికి వచ్చి అది చూపెట్టుకుంటే సరిపోతుంది. 1.5 రింగాడు ఈ వాటర్ బాటిల్, ఇది 2.5 చిన్న ఓరియో, అంటే అరౌండ్ 30 రూపాయలు ఇది వాటర్ బాటిల్. పరిగెత్తి పరిగెత్తి, అక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ బోట్ ఏమన్నది వెళ్దాం. 1, 2, 3 గో. హలో బ్రదర్, జాగ్రత్త పడగల, జాగ్రత్త. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? స్టార్ట్ అయిపోయినాము. యూట్యూబ్ యూట్యూబ్ ఎస్ యూట్యూబ్. నార్మల్లీ హౌ మెనీ పీపుల్ ఇన్ ద బోట్? 8 పీపుల్. 8% మనం 3% కంపెనీ. ఇప్పుడే మొదలైపోయింది, చాలా బాగుంది. వ్యూస్ అయితే వర్షం పడుతుంది. నేను ఈ లెఫ్ట్ సైడ్లో కూర్చున్నా, లెఫ్ట్ సైడ్లోనే వ్యూ బాగుంటుంది అని చెప్పిండు. ఒకవేళ మీరు గ్రూప్ ట్రిప్ వచ్చినప్పుడు కూడా ముందు వచ్చి లెఫ్ట్ కూర్చోండి. ఇవన్నీ సేమ్ బోట్స్, డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ ఉంటాయని చెప్పినాక ఇందాక ఒక్కొక్క దానికి కొంచెం లైటింగ్ ఎక్కువ, స్పేస్ ఎక్కువ, కలర్స్ ఎక్కువ, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒకే బోట్స్. బాబా వాట్ ఏ బ్యూటీ, సూపర్. ఇలా ఉండాలి రాజు, ట్రావెలింగ్ అంటే ఇది. ఇది కూడా ట్రావెలింగే, అది కూడా ట్రావెలింగ్. నాకు ఇది నచ్చింది. అంటే కొంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టం, కొంతమంది మటన్ బిర్యానీ ఇష్టం, కొంతమంది. వావ్, బాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది చూడండి. బాయ్ 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 బాయ్. వీళ్ళంతా ప్రైవేట్ వెళ్తారు మళ్ళీ. ఏమన్నుందా, మంచిగా చినుకులు పడుతున్నాయి. బోటింగ్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఐ ఐ కులాయం మన ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ఇది ఇప్పుడు చికెన్ షాపు. చికెన్ షాప్కి ఎందుకు వచ్చినాం అంటే నెక్స్ట్ మనం ఈగల్ వాచింగ్కి వెళ్తున్నాం కదా, ఈగల్స్కి చికెన్ ఫీడ్ చేస్తారంట. ఇక్కడ చికెన్ తీసుకుంటారు. ఇవి టాయిలెట్స్, చికెన్ షాప్ కాదు, చికెన్ ఉంది అక్కడ అంతే. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అంట. ఫిష్ పా కూడా ఉంటుంది దీంట్లో మనకి. చికెన్ స్కిన్, అది చికెన్ కూడా కాదు, స్కిన్ లాంటిది అది తీసుకున్నాడు. ఈగల్స్ ఈగల్ అదే మొత్తం వచ్చేస్తాయి కదా అది వేయగానే. ఆల్మోస్ట్ ఒక వచ్చినాం, 1-2 కిలోమీటర్స్ వచ్చినాం. పెట్రోల్ వేస్తుండేది అయిపోయిందే అండి. పెట్రోల్ అయిపోయింది చెప్పు. అదే చెప్పేది ఏం లేదు, అలర్ట్ చేస్తున్నాం మనం డైరెక్ట్.
వచ్చేసాం ఈగల్ పాయింట్కి. కనబడుతున్నాయి అనుకుంటా మీకు, అదిగోండి. వర్షం వల్ల 2 మినీ ఈగల్స్ అయితే లేవు, ఓ 2 కనబడుతున్నాయి అంతే, అక్కడ అంతకుమించి ఎక్కువ ఏం లేవు. ఇక్కడ ఆపిరు మొత్తం, అదిగోండి చూడండి. మనోడు కూడా చికెన్ తీసుకొచ్చిండు పట్టుకేయడానికే. చాలా బాగుంది వ్యూ అయితే మనకి. ఒక్కొక్క ఈగలు అయితే ఒక 3-4 అట్లా కనబడ్డాయి. హెవీగా వర్షం ఉండడం వల్ల లోపల నుంచి వస్తున్నాయి. మామూలుగా 2 బాగుంటాయి అంటే, ఇప్పుడు కొన్ని ఉన్నాయి అంతే. చుట్టూ చూసుకోండి 360 వ్యూ. కపుల్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ట్రిప్. పర్ఫెక్ట్ వెదర్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఏమంటే జయరం అంతే సూపర్గా ఉంది. ఇక్కడ ఇలా మొత్తం ఆపేసి ఇక్కడ ఉంచినా ఉండొచ్చు, ఇట్లా ప్రశాంతంగా కూర్చొని. అంతే, ఏం ఆలోచించద్దు, జస్ట్ కూర్చొని రిలాక్స్ అయిపోవాలి. మంకీ పాయింట్కి వచ్చినాం ఇప్పుడు. ఇంకా చాలా మంది 1+1 ఆఫర్ అడిగారు అనమాట. సో 12, 13, 14 ఈ 3 డేస్ అయితే 1+1 ఆఫర్ ఉంటుంది మన కేపీహెచ్పి అండ్ గచ్చిబౌలి స్టోర్లో. 2 స్టోర్లో అయితే షూస్ మీద అయితే ఆఫర్ ఉంటుంది. డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసేసి ఈ ఆఫర్ని యూజ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి వీళ్ళు రెండు కొండల మధ్యలో నుంచి వెళ్తే వెళ్తున్నాము. ఇది ఇంతకుముందు ఒకటే కొండ, దాన్ని మన వాళ్ళు కొండని కాస్త బ్లాస్ట్ చేసి రూట్ చేసిరంట. సో ప్రస్తుతం మనం అయితే రివర్లో ఉన్నాము. రివర్ నుంచి ఎండ్ ఆఫ్ ద పాయింట్ సముద్రం వస్తుంది. సముద్రం మనదే అది, మళ్ళా అండమాన్సి. మనం క్రొకడైల్ కేవ్కి వచ్చాము. ఇది మన 3వ ప్లేస్. దిస్ ఇస్ క్రొకడైల్ కేవ్. నో, జస్ట్ నేమ్. నేమ్ నో క్రొకడైల్స్. యా, నో క్రొకడైల్స్. దట్స్ లుక్ లైక్ క్రొకడైల్. ఓకే, పేర్లో క్రొకడైల్ ఉంది కానీ రియల్ క్రొకడైల్స్ లేవు ఇక్కడ. ఐ థాట్ రియల్ క్రొకడైల్స్ ఉంటాయి అనుకున్నా, బట్ లేవంట. గోయింగ్ ఇన్సైడ్. సో అక్కడ కనబడుతుంది కదా, ఇది క్రొకడైల్ కేవ్. క్రొకడైల్ కేవ్ లోకి వెళ్తున్నాం మనం. చూడడానికి ఇట్లా క్రొకడైల్ టైప్ లో ఉంటుంది. వావ్, మొత్తం నారోగా ఉంది. కొంచెం అడిట్ అయితే బోట్ పైన కింద తాకుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లే నడపగలరు ఇక్కడ. బాగుంది, గుడ్ ప్లేస్. వచ్చేసాం, బయటకు వచ్చేసాం. అయిపోయింది అంతే, కొంచెం ఉంది అంతే. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం. క్రొకడైల్ ఆకారంలో ఉందని క్రొకడైల్ కేవ్ అన్నారు దీన్ని. అంతే, ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు రెస్టారెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. రెస్టారెంట్స్, వాష్రూమ్స్ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి ఒకే దగ్గర మొత్తము. ఒకవేళ మనం ఆపాలి అనుకుంటే ఆపుకొని ఇక్కడ మనం తినేయచ్చు. ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ ఇందాకనే మనం స్టార్ట్ అయింది. అట్లానే ఏం చెప్పలేదు, చూపిస్తుండే అంతా అక్కడ వరకు ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మనకు జెట్ స్కీ కూడా ఉంది, యాక్టివిటీస్ చేయాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు జెట్ స్కీ ఉంది కదా, 750 రింగిట్స్, 4 అవర్స్ ఇస్తారంట. అంటే తీసుకొని మంచిగా గుమ్మని రావచ్చు, మొత్తం తిరిగి రావచ్చు. కాకపోతే కొంచెం రిస్కే, రిలాక్సే తిరగలేరు. కొంచెం అడ్వెంచర్ కావాలనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. సో ఒకటే గ్రూప్ ఉన్నట్టుంది ఇదంతా. హలో, అది మనం ఇందాక ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయినాం కదా, అలాంటిదే ఇది. ఇంకొక సైడ్ నుంచి అనదర్ స్టేషన్ అంట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు చాలా మంది కూడా. మనం డిపోదాం బయటికి. ఇప్పుడు వచ్చాం మనం బ్యాట్ కేవ్కి, అంటే మన గబ్బిలాల కేవ్కి.
ఎంట్రీ ఫీ 2 రింగెట్లు, పిల్లలకు 1 రింగెట్టు. ఇది మన ఎంట్రీ కౌంటర్, ఎంట్రీ కౌంటర్. ఇది నో ఫుడ్ అలౌడ్ అంట ఇన్సైడ్. 2 రింగెట్స్ ఇచ్చి ఒక టార్చ్ లైట్ ఇచ్చిరు, ఇలా చూసుకోవచ్చు. నో వీడింగ్, నో స్మోకింగ్, నో లిటర్, నో ఫ్లాష్, కీప్ సైలెంట్, అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెళ్దాం పదండి. ఇంకా ఫారెస్ట్ రిజర్వ్ ఎంట్రీ రెగ్యులేషన్స్, ఓకే, బీవేర్ ఆఫ్ మంకీస్. అండ్ ఇట్లా పాత్వే ఉంది, మంచిగా నడుచుకుంటూ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లను చూసుకుంటూ. ఈ పక్కన ఈ రాక్ ఉంది, కొండనే ఇది, రాక్ కూడా కాదు. దాన్ని చూసుకుంటూ ఇట్లా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము, కేవ్ లోపలికి. మేబీ ఇక్కడ నుంచి చీకటి ఉండొచ్చు. లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం. ఇవన్నీ కనబడతాయి ఇప్పుడు మనకి లోపల, చూడాలి. దీని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, చూడండి. వెళ్దాం ఇంకా లోపలికి. అసలు చాలా క్లోజ్డ్గా ఉంది, అసలు పైన తాకుతుంది హైట్ ఉన్న వాళ్ళకి. డెఫినెట్గా చూసుకొని వెళ్ళాలి. ఒక్క నిమిషం కొంచెం చూపిస్తున్నాను వాళ్ళకి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్యాడ్స్ కనబడుతున్నాయి. గట్టిగా మాట్లాడితే కుర్తాయి అంట, అందుకే చిన్నగా మాట్లాడుతున్నా. చూడండి మొత్తం దానికి అతుక్కొని ఉన్నాయి. మొత్తం గుహ అంతా ఫుల్ చీకటిగా ఉంది, అసలు ఏం కనబడట్లేదు ఇక్కడ మనకి. ఇదంతా లైమ్ స్టోనే బయట రాశారు. ఫార్మేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి లోపల. వెళ్దామా? ఎందుకు అరుస్తుర్రా, లేపుతారా వాటిని? తూలవాళ్ళు ఉన్నట్టున్నారు. అదంతగో అవి అతుక్కొని అతుక్కుని కదా. ఓయ్ అమ్మ, మొత్తం ఇట్లా పడిపోయినాయి లోపలికి. అక్కడ మార్కింగ్స్ చూసుకోవచ్చు మొత్తం. మొత్తం ఏదో డిజైన్ లాగున్నాయి. చాలా బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు, మొత్తం అవే. ఇప్పుడు గాలి ఆడుతుంది కొంచెం. లోపల అసలు ఏం కనబడట్లే, ఆ టార్చ్ లైట్ లేకపోతే. చూసారు కదా మొత్తం మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్. అండ్ ఇంకో పాయింట్, అవి 3 మంత్స్ దాకా అలాగే వెళ్ళాడుతుంట. ఏ వాటి లెగ్స్ చాలా వీక్గా ఉంటాయి, సో నిలబడలేవు, అవి నిలబడి పడుకోలేవు. 3 మంత్స్ దాకా అలాగే ఉంటాయంట అవి కంటిన్యూస్గా. ఇన్ని గబ్బిలాలు ఒకేసారి చూడడం ఫస్ట్ టైం నేనైతే కదా. యా బాగుంది, బాగుంది. గబ్బిలం అంటేనే నాకు ఏదో గుర్తొస్తుంది. చిల్ వెదర్, ఇంకొక కేవ్ ఉన్నట్టుంది. ఇలాంటి చెట్లు ఎక్కడైనా కనబడితే చూడండి ఇంట్రెస్ట్గా. 200 మిలియన్ ఇయర్స్ నుంచి ఈ చెట్లు ఉన్నాయంట. హై టైడ్ వార్నింగ్ ఉంది ఇక్కడ. వామ్మో, పాక్కుంటే వెళ్ళలేదు ఇప్పుడు. మరీ కిందకుంది ఇది, తలకే వలుగుతుంది బ్రదర్. లేదంటే గుమ్మైతో ఊరిని అమ్మ. ఇక్కడ నో ఎంట్రీ పెట్టారు, స్నేక్స్ కూడా ఉన్నాయంట. మో వెళ్దాం, వచ్చేసాం బయటికి. మరీ కిందకి ఉంది మొత్తం, వంగి ఇట్లా రావాల్సి వచ్చింది. హైట్ ఉన్న వాళ్ళకి దొల్లేరిపోద్ది, చిన్నపిల్లలు ఈజీగా వెళ్ళిపోతారు. వచ్చేసాం అంతే, మళ్ళీ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. జస్ట్ ఒక 10 మినిట్స్లో కవర్ అయిపోద్ది. బేసిక్గా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి అగడబగడ ఏం లేదు. మొత్తం మంకీస్ ఎక్కడ చూసినా మనకి, జాగ్రత్తగా ఉండాలి మంకీస్తో. వచ్చేసాం మళ్ళీ బోట్ కోసం వెయిటింగ్. ఆ నెంబర్ మన దగ్గర లేదు, మన నెంబర్ ఆడ దగ్గర లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు. అంతే, నమ్మకం పైన నడుస్తుంది ఇక్కడ కథ అంతా. వదిలేసిపోయినా ఉంటాయి అంతే ఇంకా. వచ్చేసాం, వచ్చేసాం. స్టార్ట్ అయిపోయినాము ఇక్కడి నుంచి. మనం ఇప్పుడు ఓపెన్ సీ అంటే మన అండమాన్ సీ దగ్గరికి అయితే వెళ్తాము. ఇదంతా ఇప్పుడు మనం రివర్లో ఉన్నాం కదా, సముద్రంకి వెళ్తాం.
సముద్రంలోకి వచ్చేస్తాం. ఈ బోర్డు దగ్గర అందరూ ఒక ఫోటో తీసుకోవాలి అంతే, ఇక్కడ అంతకు మించి ఏం లేదు. అండ్ ఇటు వచ్చేసి అంతా ఓపెన్ సీ, మనదే మన అండమాన్ సీ. ఇంతసేపు మనం రివర్లో ఉన్నాం, ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చేసినాం. కానీ చాలా బాగుంది ఫీలింగ్ మాత్రం, నెక్స్ట్ లెవెల్. అక్కడ కనబడుతున్న ఐలాండ్ ఉంది కదా, అది థాయిలాండ్లోకి వస్తుందంట. ఫస్ట్ మనం ఎక్కడైతే చికెన్ తీసుకున్నామో ఆ ప్లేస్కి వచ్చాము. సో ఈ ప్లేస్కి అయితే ఏం వెళ్ళట్లేదు, రెస్టారెంట్ ఇందాకనే తిన్నాము. ఏం తింటాం మళ్ళీ వెళ్ళి, ఒక ఫిష్, ఒక మూడు నాలుగు రకాల ఫిష్లు ఉన్నాయి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చూడడానికి. దాని తర్వాత రెస్టారెంట్ ఉంది, అంతకుమించి ఏం లేదు. బ్యాక్ టు మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయిన పాయింట్ ఉందో అక్కడికి వెళ్తున్నాం. గొరిల్లా మౌంటైన్ అంటుంది, అది చూడడానికి గొరిల్లాగా కనబడుతుంది కదా, ఇట్స్ కాల్డ్ గొరిల్లా మౌంటైన్. ఇది వచ్చేసాం జట్టీకి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. పట్టింది కదా మనకు అంతే, 1.5 to 2 hours. ఇంకేం లేదు, కపుల్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే కొంచెం ఒక ప్లేస్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆపుకొని చిల్ అవ్వడం అట్లా చేసుకోవచ్చు. చూసారు కదా 4-5 places చూసినాము, మలేషియా థాయిలాండ్ బార్డర్ చూసినాము. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 అయింది, మనకు 4:30 ఫ్లైట్ ఉంది లంకావీ టు కేఎల్. కేఎల్ నుంచి ఎక్కడికి వెళ్తామైంది అనేది ఇట్స్ సస్పెన్స్. మంచి కంట్రీకి వెళ్తున్నాము. ఏం కంట్రీ, నేను ఇప్పటివరకు వెళ్ళిన కంట్రీకి వెళ్తాము. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు మనం మా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కార్ తీసేసుకొని హోటల్కి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకొని అక్కడ కొంచెం తినేసి దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇది మన నెక్స్ట్ షెడ్యూల్. మీకు ఇప్పుడు ఈ ట్రిప్లో చూపెట్టిన ప్లేసెస్ అన్నిట్లలో మీకు ఏది నచ్చిందో చెప్పండి, ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మ్యాక్సిమం లంకావి వచ్చిన అందరూ ఆ బ్రిడ్జ్ చూడడానికి వస్తారు, మేము కూడా దానికే వచ్చినాము. కాకపోతే బ్రిడ్జ్ క్లోజ్ ఉండడం వల్ల ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నేనైతే డెఫినెట్గా ఇది రికమెండ్ చేస్తాను, మ్యాంగ్రూవ్ టూర్ మాత్రం రికమెండ్ చేస్తాను. ఆ డిన్నర్ క్రూజ్ అంతా వద్దు, డిన్నర్ దాంతో పోల్చుకుంటే ఇదంతా ఏం లేదు. సో దిస్ ఈజ్ గుడ్. ఇలా మీరు లంకావీకి వస్తే మీకు డ్రైవర్ కావాలి అని అనుకుంటే మనం నెంబర్ ఇచ్చి పెడతా. టెల్ మీ యువర్ నెంబర్. 013-448-0808 డ్రైవర్ లంకావి. గుడ్ సర్వీస్. యా, సో ఇది మనోడి నెంబరు. మనకు ఇచ్చిందేం లేదు, మంచి సర్వీస్ ఇచ్చిండు. ఒకవేళ మీరు వస్తే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. ఒకళ్ళు వస్తే కాల్ చేసి మీరు ప్యాకేజ్ ఏదైనా మాట్లాడుకోండి, మన పేరు చెప్పండి, ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. 3-4 points ఉన్నాయి చూడాల్సినవి. ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి లవ్ లంకావి. అరే అది దిగపోతే మన లంకావి వచ్చినట్టు కాదు. అండ్ దీనికి ఆనుకొని మనకు 4 seasons హోటల్ అయితే ఉంది, 5-star హోటలు. దీంతోపాటు అతి ముఖ్యమైన చూపిస్తాం, ఇచ్చింది కదా అది సిమెంట్ ఫ్యాక్టరీ మన లంకావీలో ఉంది, మలేషియా. ఈ ఐలాండ్ ఉంది కదా, ఇది లంకావీ ఐలాండే. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 లంకావీ ఐలాండ్సే. వాటి వెనుక కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండ కనబడుతుంది కదా మేఘాలతో, ఇదంతా మన థాయిలాండ్ అంట. చూడండి ఎంత పక్క పక్కన ఉంది, అసలు ఈజీ వెళ్ళిపోవచ్చు, ఆ స్పీడ్ బోట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది బార్డర్, బేసిక్గా మనకు బార్డర్లు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అట్లని చూపిస్తున్నా, ఇదంతా థాయిలాండ్ బార్డర్, లెస్ క్రౌడెడ్. ఏంటంటే మన 4 season హోటల్కి కనెక్ట్ అయి ఉంటుందంట, అక్కడ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి కదా, అది 4 season హోటల్ తాంజుంగ్ రువా. వెరీ నైస్ ప్లేస్, బాగుంది కదా ప్లేస్, నచ్చింది నాకైతే. ప్రశాంతంగా ఉంది, జనాలు లేరు, వ్యూ బాగుంది. అదే థాయిలాండ్, మలేషియాలో ఉన్నాం, అది థాయిలాండ్. తినేసి మన హోటల్కి వచ్చేసి బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసేసుకొని మన ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మన ఆ టవర్ ఉంది కదా ఇక్కడ, ఈ కొండ పైన ఇక్కడ ఉంది, అసలు ఇక్కడి నుంచి అంత కనబడతలేదు. బట్ ఇప్పుడు 2 weeks అండర్ మెయింటెనెన్స్ అంట, ఇప్పుడు వచ్చినా మీకు చూసే భాగ్యం అయితే ఉండదు, మనకు కూడా లేదు.
సో నార్మల్ ఇంకా ఈ 2 వీక్స్ తర్వాత ఎవరు వచ్చినా మీరు వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ జూలైలో మన ఆ కేబుల్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేస్తారంట. సో 2 వీక్స్ క్లోజ్ ఉంటుంది, మనం వచ్చిన టైంకి క్లోజ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. జూలైలో వస్తే మాత్రం చూడలేరు మీరు. 80 రింగిట్స్ అట్లా ఉంటుంది కాస్ట్. 900 రింగిట్ చలో 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 హైదరాబాద్ రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్. లోపలికి మొత్తం చెక్ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చెప్తా వాట్ ఈజ్ వాట్ అనేది. ఎయిర్పోర్ట్ ఇది బయట నుంచి లుక్, లోపలికి వెళ్దాం. ఇంకా చెక్ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా చిన్న ఎయిర్పోర్టు, మన రైల్వే స్టేషన్ కన్నా చిన్నగా ఉంటుంది, బట్ నీట్గా ఉంది. పీపుల్ ఫ్రెండ్లీగా ఉన్నారు, స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. ఇంకొక 1.5 అవర్లో మన ఫ్లైట్ అయితే ఉంది. వచ్చి కూర్చున్నాము గేట్ నెంబర్ 8. ఇక్కడ గేట్లు జస్ట్ ఒక్క దగ్గర కూర్చుంటే సరిపోద్దు. చూపిస్తే చూడండి మీకు ఎట్లా ఉంది. మనకు కనబడుతుంది కదా గేట్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8 అంతే. ఇంకా ఇవే మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా గేట్ నెంబర్ 8 వరకు అనౌన్స్మెంట్ వచ్చింది. మనదే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందాక మీకు చెప్పలేదు, ఆల్రెడీ మనది ఒక 30-40 మినిట్స్ లేట్లో ఉంది ఫ్లైట్. ఇందాక అనౌన్స్ చేసారు 30 మినిట్స్ లేట్ అని. వెయిట్ చేసినాము, ఇప్పుడే కాల్ వచ్చింది బోర్డింగ్ కాల్, వెళ్తున్నాం. మొత్తం ఆగం ఉంది అంతా. ఇప్పటికి 40 మినిట్స్ టు 1 అవర్ లేట్ అయింది కదా. కొంచెం అందరు హరీవరీలో ఉన్నారు. కనెక్టింగ్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఫ్లైట్ ఎయిర్ ఏషియా ఎయిర్పోర్ట్, ఫ్లై దుబాయ్ ఫ్లైట్ ఒకటి ఉంది, ఎయిర్ ఏషియా ఉంది, ఫైర్ ఫ్లై అంట. ఒక్కొక్కరిది ఒక్కొక్క అడబడ్డది. నాదేమో 6C చూపిస్తుంది, జయరామ్ 24. ఈసారి విండో అయితే రాలేదు మనకి, లక్కీగా పక్కన ఉన్న అంకుల్ గారికి వచ్చింది. అండ్ వెనక జయరామ్కి విండో వచ్చింది. ముగ్గురిట్ల ఎవరికొకరు విండో వస్తుంది కానీ కొంచెం అటుగా అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకా 1 అవర్ మనకి మేబీ ఒక 20 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది. చూపిస్తా వ్యూ, బీచ్ వ్యూస్ అవి బాగుంటుంది. కింద చూడండి బీచ్ కనబడుతుంది, సెనాంగ్ బీచ్. నిన్న మనం మొత్తం ఇక్కడ ఇదే బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. అక్కడి నుంచి వ్యూ కనబడింది, చాలా బాగుంటుంది. అక్కడ చూడవచ్చు మీరు కింద మొత్తం స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు. యూటర్న్ తీసుకుంటుంది. బీచ్ అండ్ మౌంటైన్స్ వ్యూ చాలా బాగుంది, నైస్. చాలా బాగా అనిపించింది లంక అవి ఓవరాల్గా చూసుకుంటే. నాకు ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది, 45 మినిట్స్ టు 1 అవర్లో మనం కేల్ అయితే రీచ్ అయిపోతుంది. Seven 45 అవుతుంది, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయిపోయింది. ఆల్రైట్, ఫైనల్లీ కౌలాలంపూర్ అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 8 అనుకోండి ఇంకా. సో ఇదే మన లాస్ట్ వీడియో ఇన్ కౌలాలంపూర్. ఐ హోప్ మలేషియా సిరీస్ నచ్చింది అనుకుంటా. మ్యాక్సిమం ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. ఏమైనా కవర్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేసుకుందాము. నాకు కౌలాలంపూర్ కన్నా లంకావి చాలా బాగా నచ్చింది. మీకేం నచ్చింది, ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. ఆల్మోస్ట్ 4-5 డేస్ ఉన్నాము. అక్కడ ఒక 2 నైట్స్, ఇక్కడ ఒక 2 నైట్స్, బాగుండే ఓవరాల్గా ట్రిప్పు. సో కౌలాలంపూర్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి వస్తున్నామంటే లేదు, ఇక్కడ నుంచి మనం వేరే కంట్రీకి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఏ కంట్రీకి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సప్పరకరకాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా ట్రావెల్ అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. బాయ్ బాయ్.